మహిళా సర్పంచ్ని రైతు చైతన్య యాత్రకు ఆహ్వానించలేదని, సంబంధిత వ్యవసాయ అధికారులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్కి మరియు జేడీకి పత్రికా ముఖంగా ఫిర్యాదు చేసిన ఘటన ముదివర్తి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ముదివర్తి గ్రామం సర్పంచ్ అయిన విడవలూరు నిర్మలమ్మ మరియు వార్డ్ మెంబర్లను పిలవకుండా రైతు భరోసా కేంద్రంలో రైతు చైతన్య యాత్ర సంబంధిత వ్యవసాయ అధికారులు చేపట్టినట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంకి గ్రామ సర్పంచ్ అయిన నన్ను మరియు వార్డ్ మెంబర్లను పిలవకపోవడం అవమానించినట్లుగా భావిస్తున్నామని పత్రికా ముఖంగా తెలియజేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్కి మరియు జేడీకి పత్రికా ముఖంగా విన్నవించుకున్నారు. అధికారులు ఏమి చర్య తీసుకొని ముందు ముందు ఇలాంటి జరగకుండా చూడాలని కోరుతున్నాం. నా పేరు సైదాపేట శరత్ చంద్ర, పుదూర్తి గ్రామ ఉప సర్పంచ్ని. ఈరోజు ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రంలో రైతు సంక్షేమ యాత్ర జరిగింది. దానికి సర్పంచ్ గారిని కానీ వార్డ్ మెంబర్లను కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విఏఏ విలేజ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు, ఈఓ గారు ఇద్దరి మీద కలెక్టర్ గారి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ముందు ముందు ఇట్లాంటి రిపీట్ కాకుండా చేయమని వాళ్ళని కోరడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ముదివర్తి గ్రామంలో 9వ వార్డు నెంబర్ యాటగిరి వెంకయ్య ఉన్నాను. ఇక్కడ ముదివర్తిలో ఆర్బీకే, నా పేరు యాటగిరి వెంకయ్య, 9వ వార్డు నెంబర్ని. ముదివర్తి గ్రామంలో ఈరోజు రైతు చైతన్య యాత్ర కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి గవర్నమెంట్ అధికారులు అందరూ వచ్చారు, వచ్చి కార్యక్రమాన్ని కొనసాగించారు. కానీ మా ఊర్లో ప్రెసిడెంట్ అయిన విడవలూరు నిర్మలమ్మను కానీ, మా వార్డ్ మెంబర్లను కానీ, ఎవరిని రైతులను కానీ అధికారికంగా కానీ వాళ్ళని ఎవరిని ఆహ్వానించలేదు. అధికారులు వచ్చి వాళ్ళు ఆ కార్యక్రమం ఎందుకు జరిపిస్తున్నారో కూడా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఏ కార్యక్రమం కానీ, ఏ కార్యక్రమం అయినా పంచాయతీలో కానీ రైతు భరోసా కేంద్రంలో కానీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు మనం ప్రెసిడెంట్కి తెలియజేయాలి. ప్రెసిడెంట్కి తెలియజేసినప్పుడు ఆటోమేటిక్గా అది వార్డ్ మెంబర్లకు కూడా తెలిసిపోతుంది, తద్వారా గ్రామస్తులకు కూడా అర్థమవుతుంది, రైతులకు కూడా తెలుస్తుంది. కానీ అధికారులు ఏంటంటే ప్రెసిడెంట్ గారికి తెలియజేయకుండా వాళ్ళు రైతు భరోసా కేంద్రంలో ఈరోజు కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. దీని గురించి మేము చాలా బాధపడ్డాము, మాకు చాలా ఇదనిపించింది కూడాను. కానీ ఈ విషయం గురించి మేము కలెక్టర్ గారిని, తర్వాత జేడీ గారికి తెలియజేస్తున్నాము. పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసి ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఈ విధంగా ప్రెసిడెంట్ గారిని కానీ మమ్మల్ని వార్డ్ మెంబర్లను కానీ ఇట్లాంటి విషయాలలో అవమానించకుండా మమ్మల్ని అధికారికంగా మమ్మల్ని కూడా గౌరవించాలి, ప్రతి ఒక్కటి ప్రెసిడెంట్ గారికి తెలియజేయాలి అనే దాని గురించి మేము కలెక్టర్ గారిని రేపు కలవబోతూ ఉన్నాము. దీని గురించి అధికారులు కూడా ఒకసారి గమనించి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మటుకు ప్రెసిడెంట్ గారికి వార్డు నెంబర్ తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ముదివర్తి గ్రామము వార్డు 2వ వార్డు నెంబరు గానుగుపంత శ్రీనివాసం రెడ్డిని నేను. ఆర్బీకేలో మాకు తెలియపరచకుండా వాళ్ళు పనులు వాళ్ళ ఆఫీసర్లు చేసుకుంటున్నారు. దీని గురించి మేము ఆఫీసర్లకి తెలియపరుస్తున్నాము. కోరడమైనది కలెక్టర్ గారికి అందరికీ విన్నవించుకుంటున్నాము. వార్డ్ మెంబర్లకు కానీ రైతులకు కానీ ఎవరికి తెలియపరచకుండా ఆఫీసర్లు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయినారు. దీన్ని రైతులకి తెలియపరచకుండా ఎవరిని పిలవకుండా జరుపుకొని పోతున్నారు. దీని మీద పై అధికారులకి తెలియజేయడం. నా పేరు ఎస్కే రఫీ, మాది మధుర్తి గ్రామంలో ఉంటాం. ఈరోజు మా ఊరిలో రైతు చైతన్య యాత్ర కార్యక్రమం మన
జేడీలు జేడీ గారు అందరూ వచ్చి ఒక కార్యక్రమం ముందుకుపోవడంలో రైతులందరికీ ఒక మంచి కార్యక్రమం తలపెడుతున్నారు. కానీ ఆ కార్యక్రమానికి మా గ్రామకర్తగా మా గ్రామ సర్పంచ్ అయిన విడలూరు నిర్మలమ్మ గారిని ఆహ్వానించకుండా కార్యక్రమం చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా ముదుటి గ్రామం నుంచి రైతులు, మా వార్డు గ్రామ వార్డు సభ్యులు, సర్పంచ్, వైస్ చైర్మన్ అందరూ దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సర్పంచ్ గారిని ఆహ్వానించకుండా ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మేము మా ఉన్నత అధికారుల మీద ఉన్నత అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, జేడీ గారికి మా యొక్క పత్రికా ప్రకటన ద్వారా తెలుపుతూ మరియు వాళ్ళని రేపు పోయి మేము కలిసి దీని మీద చేసిన మా విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మీద మరియు ఏవో గారు వీళ్ళందరూ మాకు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కించపరిచిన దానికి దీని మీద మేము పైఅధికారులకు తెలిపి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందని మేము పైఅధికారులకు తెలుపుతూ రేపు వాళ్ళందరూ కూడా కలుస్తాము. ఈరోజు మా పత్రికా ప్రకటన ద్వారా అన్ని పత్రికా ప్రకటనకి ఈరోజు మా కార్యక్రమాన్ని అందరికి మా బాధని చెప్పుకుంటున్నాం.